రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ప్రధాన పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటుగా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఒక రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపజేయడానికి కొరకు కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక చర్యలు మనకు తెలిసింది అధ్యక్ష. మరి ఈ రోడ్ల విస్తరణలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక రోడ్డు విడిది ఏదైతే ఉంటుందో స్టేట్ హైవే మనకు 100 ఫీట్లు ఉంటుంది, జాతీయ రహదారికి వచ్చేవరకల్లా అది 100 ఫీట్లుగా మారబోతుంది. ఈ రోడ్డు విస్తరణకు అవసరమయ్యేటువంటి ఒక భూసేకరణ ఒకే వైపు నుండి కాకుండా రోడ్డుకు ఇరువైపులకి వెళ్ళి తీసుకున్నట్టయితే ఏ ఒక్కరిపై భారం పడకుండా అది ఒక క్రమ పద్ధతితో ఉంటుంది అధ్యక్ష. ఇలా ప్రధానమంత్రి జగిత్యాల నుండి కరీంనగర్ వరంగల్ కోదాడ వరకు విస్తరింప చేయాలని చెప్పి తలపెట్టినటువంటి ఒక జాతీయ రహదారి, ఇలా భగీరథ కార్యక్రమంలో భాగంగా ఏదైతే మనం పైప్ లైన్ వేయడం జరుగుతుందో దానికి మరి దృష్టి తీసుకొని ఒకే వైపుకి వెళ్ళి మీరు రోడ్డు విస్తరింప చేయాలని చెప్పని ప్రయత్నం చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే మీరు రోడ్డు విస్తరణకు అవసరమయ్యేటువంటి ఒక భూసేకరణ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక రోడ్డుకు ఇరువైపులకి వెళ్ళి మనం తీసుకోగలిగినట్టయితే ఏ ఒక్కరిపై భారం పడకుండా అది కొంత జస్టిఫికేబుల్గా ఉంటుంది. కాబట్టి మనకు కార్యక్రమం కొనసాగింపుకొని కూడా ఏ విధమైన ఆటంకాలు ఎదురయ్యేటట్టు ఒక పరిస్థితి ఉండదు. కాబట్టి గౌరవ మంత్రి గారు ప్రత్యేకంగా ఈ జాతీయ రహదారి జగిత్యాల కరీంనగర్ వరంగల్ కోదాడ సంబంధించి ప్రత్యేకమైన దృష్టి సారించి అది ఇరువైపులకి వెళ్ళి సమానంగా రోడ్డు విస్తరణకు కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష.